ప్రార్థనలో తాను పాపిని నీచమైన వాటితో పోల్చుకోవడం, పందిని కుక్కను లేకపోతే వీటితో పోల్చుకోవడం, ప్రార్థించడం దేవునికి ఎంతవరకు ఇష్టంగా ఉంటుంది? అంటే యాక్చువల్గా మనల్ని మనం తగ్గించుకొని మన స్థితి ఏంటో మనం అర్థం చేసుకొని యథార్థంగా మన పశ్చాత్తాపం నుంచి వచ్చిన పోలికైతే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఓకే, పశ్చాత్తాపంతో కూడిన పోలికైతే అంటే నన్ను నేను నిజంగా ప్రభా ఒక రోతగా నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నన్ను నేను పంది కంటే హీనంగా నేను భావిస్తున్నాను అని నిజంగా నువ్వు అలా భావిస్తే, వెన్ యూ రియల్లీ హేట్ యువర్ సెల్ఫ్, నువ్వు ఆ మాట వాడితే అది అర్థవంతం. ఈ డైలాగ్ వాడితే దేవుడికి నచ్చుద్దని అనుకుంటే పొరపాటు. ఓకే, అంటే ప్రార్థనలో నిజంగా నా హృదయంలోంచి నా తగ్గింపు బయటపడాలి, కానీ తగ్గింపు సూచించే కొన్ని డైలాగులు వాడటం వల్ల అది తగ్గింపు అవ్వదు. ఓకే, కొన్ని చర్చెస్లో ప్రార్థన చేసేటప్పుడు వీటిని ఊత పదాలుగా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసినా సరే వాళ్ళని ఒక లో లెవెల్ కంపారిజన్స్లో తీసుకొని ఆ విధంగా చాలా తగ్గింపుగా ప్రార్థన చేస్తున్నాము, దేర్ ఫోర్ దేవుడు ఈ ప్రార్థన యాక్సెప్ట్ చేసేస్తాడని వాళ్ళకు వాళ్ళు భ్రమపరచుకుంటారు. అంటే ఇది వాక్యం తెలియని తనం అనమాట. వాక్యం తెలిసినప్పుడు యథార్థంగా నన్ను నేను రిలైజ్ అయినప్పుడు నా స్థితి ఏంటి, నాకు అర్థమైనప్పుడు నేను ఏం వాడతానో అది న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు అన్నాడు, ఇట్టి మరణకరమైన శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని. తను రియలైజ్ అవుతున్నాడు, డెడ్లీ బాడీ అని తను రియలైజ్ అవుతున్నాడు. అది న్యాచురల్గా రావాల్సిన ఒక ఎక్స్ప్రెషన్. నన్ను నేను ఎలా అనుకుంటున్నాను, నా గురించి నాకేం అర్థమైంది, నన్ను నేను ఏ కళ్ళతో చూసుకుంటున్నాను అనేది ప్రాముఖ్యం తప్ప ఊరికనే మేరీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, కేవలం కొన్ని అలవాటుగా చలామణిలో ఉన్న కొన్ని ఎక్స్ప్రెషన్స్ తీసుకుని నేను కూడా వాడేస్తే, ఇందా మాట్లాడుకున్నాం ప్రారంభం, దేవుడి ముందు మనం నటించడానికి వీలు.